ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ ఐఫా 2016 సంవత్సరానికి గాను దక్షిణాది తారలకు అవార్డులను అందించనుంది. ఈ నెల 28న హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ వేడుకను నిర్వహించనున్నారు. దక్షిణాదిలోని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం 4 సినీ పరిశ్రమల నుంచి 13 విభాగాల్లో నామినేషన్లను చెన్నైలో ప్రకటించారు. టాలీవుడ్కు సంబంధించి ఉత్తమ చిత్రం విభాగంలో ఊపిరి, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, పెళ్లి చూపులు, క్షణం చిత్రాలు పోటీ పడుతుండగా ఉత్తమ హీరో విభాగంలో జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్, రామ్ చరణ్ ధ్రువ, అల్లు అర్జున్ సరైనోడు, విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు, నాని కృష్ణగాడి వీరప్రేమ గాథలు నిలిచారు. ఉత్తమ హీరోయిన్ విభాగంలో సమంత అఆ, అనుష్క రుద్రమదేవి సై జీరో, రీతు వర్మ పెళ్లి చూపులు, ప్రగ్యా జైస్వాల్ కంచే రేసులో ఉన్నారు. ఉత్తమ దర్శకుడిగా కొరటాల శివ జనతా గ్యారేజ్, సుకుమార్ నాన్నకు ప్రేమతో, వంశీ పైడిపల్లి ఊపిరి, క్రిష్ కంచే, తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు పోటీ పడుతున్నారు. వీటితో పాటు వివిధ కేటగిరీల్లో అవార్డులను అందించనున్నారు.